वैएसआर कडप जिला बद्वेल नियोजकवर्गम पोरुमामिल्ल मंडलंलोनी रंगसमुद्रम पंचायती परिधिलो उन्न सुंदरय्य कॉलनीलो रक्षित मंचिनीटि पथकं प्रारंभोत्सवानिकि नोचुकोक निरुपयोगंगा उंडडंतो त्रागुनीरु लेक प्रजलु एन्नो अवस्थलु पडुतुन्नारु। वर्षालु कुरवक एंडलतो तागडानिकि गुक्किडि नीळ्ळु लेक दूर प्रांतंलो उन्न गिरिनगर कॉलनीकि वेल्लि त्रागुनीरु तेच्चुकोवाल्सिन परिस्थिति एर्पडिंदनि आ कॉलनी वासुलु आंदोलन व्यक्तं चेस्तुन्नारु। 27 లక్షల రూపాయల 60 వేల లీటర్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకం ట్యాంకులు నిర్మించారని, కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభోత్సవానికి నోచుకున్న దాఖలాలు లేవని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. తాగునీటి ఇబ్బందులు పడుతున్నా ఇలాంటి సమయంలో ప్రజలను పట్టించుకునే వారే లేరని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. మా వాటర్ ట్యాంక్ నీళ్ళు వస్తున్నాయా సార్? అప్పుడు కమల మున్నప్పుడు ఏపిచినారు సార్ మోటార్ ట్యాంక్, ఇప్పుడు వారు ఇది ఏపిచినారు సార్ ట్యాంక్ కట్టించినారు. ఇప్పుడు దాకా నీళ్ళు ఒక చుక్క ఏం లేవు సార్. మాకు నీళ్ళు రాక గిరికాలని అదంతా పోతాంటే కూడా వాళ్ళు కరోనా వస్తుంది మీరు రాకండి అంటున్నారు. మాకు ఇంటి పక్క మటుకు ఉరువు లేవు సార్. నీళ్ళు తాగడానికి కూడా ఒక మైల్ దూరం పోయి తెచ్చుకుంటున్నాం. నాయకులు ఉరు పట్టించుకోవడం లేదా? ఇక ఉరు పట్టించుకోవడం లేదు సార్. అధికారులు కానీ చిత్తా వాళ్ళు వచ్చి ఆ కింటి పక్క బోర్ వేసినారు సార్. దాంట్లో నీళ్ళు ఉండయి తెలియదు లేనిది తెలియదు. ట్యాంక్ కట్టించినప్పుడు ట్యాంక్ కట్టించినప్పుడు చాలా రోజులు అవుతుంది, 8 ఏళ్ళు అవుతాను సార్ ట్యాంక్ కట్టించే. ఇంతవరకు ఓపెన్ కాలేదా? ఇంతవరకు ఓపెన్ కాలేదు సార్. నీళ్ళు కట్టేస్తాను నీళ్ళకి ఆ బోర్ కాడి తెచ్చుకుంటున్నాం సార్. మేము ఒక కిలోమీటర్ దూరం పోతున్నాము ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్కి పోయి తెచ్చుకుంటున్నాం. నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు? ఎవరు పట్టించుకోవడం లేదు సార్. దానికి ఇంటింటికి మోటార్లు ఉన్నాయి ట్యాంకీలు ఉన్నాయి, మోటార్లు వేసుకొని ట్యాంకీలు వేసుకొని పట్టుకుంటున్నారు. మాకు మటుకు నీళ్ళు మటుకు కిందికి రాని ఇక్కడ అందరూ మోటార్లు వేసుకొని నీళ్ళు పట్టుకుంటారు సార్. మాకైతే బోరింగ్ లేదు, బోర్ లేదు, ఏం లేదు, పని బాట చేసుకుంటాం మేమైతే. ఆ నీళ్ళు లేకపోయి మా పరిస్థితి ఏందో ఆలోచించండి. రాజకీయ నాయకులు ఆ ఓట్ల కొద్ది తిరిగిపోతారు, కరెంటు బిల్లు కట్టించుకుంటారు, ఇంటి పనులు కట్టించుకుంటారు. మా మీరైతే పంచాయతీ ఆఫీసులో జారలేదు అంటారు వాళ్ళు. మేమేదో కూలి చేసుకుని వాళ్ళు చేసుకుని బతికేటోళ్ళము. బోర్లు బోర్లు వేపించుకొని బతికేటోళ్ళు. మాకు అంత శక్తి లేదు. అధికారులు చెప్పినరా? అధికారులు చెప్పినా పట్టించుకోవడం లే, ఎవరు చెప్పినా ఏం పట్టించుకోవడం లే. ఓట్లకైతే నిమ్మలంగా వచ్చారు వాళ్ళు. ఊరు పట్టించుకోవడం లేదు సార్. మాకు ఆ పక్క వాళ్ళు చూడబోతే ఇంటికి ఒకటి కొలాయి లాక్కున్నారు. అప్పుడు ఇది కొలాయిలకు సక్రమం వచ్చండి, ఇంటికి ఒక మోటార్ పెట్టుకొని ఇంటికి ఒక కొలాయి లాక్కున్నారు. ఇంకెట్టా చేశారు మాకు నీళ్ళు? మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఎవరు చెప్పినా పట్టించుకోవడం లే. మా పరిస్థితి ముఖ్యంగా ఇది కొలాయిలు ఎవరికి లేవు. మాకు మా పక్క ట్యాంక్ నీళ్ళు వదలలే. ట్యాంకి ఊరు అసలు ఆ ట్యాంకికే పట్టించుకోవడం లేదు. అసలు కమలమ్మ దిగినాక మా పైన కమలమ్మ దిగిపోయినా ఏమీ లేవు మాకు. అసలు ఎవరు ఎక్స్ఎంఎల్ కమలమ్మ ఉన్నప్పుడే రోడ్లు వేయడం కానీ అది కట్టేయడం కానీ ఇంకా తర్వాత ఊరు మమ్మల్ని తలిచే వాళ్ళే లేరు. ఇంకా